భక్త ప్రహ్లాదులు ఈ పేరు వింటుంటేనే చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని అనుభూతిని కలిగిస్తుంది హిందూ ధర్మం ప్రసార మాధ్యమం ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే భక్త ప్రహ్లాదుడు తన గురువు దగ్గర ఎన్నో విషయాలని నేర్చుకున్నాడు అంతకంటే ముందుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని జపించి మళ్ళీ జన్మించిన తర్వాత కూడా నిరంతరము నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక సౌశల్యానికి ప్రతీకగా ఒక భక్తికి ప్రతీకగా నిలిచి చరిత్రలో నిలిచాడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలను సంస్కరిస్తే జన్మించిన తర్వాత కూడా వాళ్ళు సంస్కారవంతులై ఉత్తమ పౌరులై వారి జీవితాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు అనడానికి ఇది ఉదాహరణ అందుకే నేడు భక్త ప్రహ్లాదులుగా వారు నేర్చుకున్నటువంటి తల్లి దగ్గర లేదా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి శ్లోకాలను పఠిస్తూ మరొక్కసారి జాతిని మేలుకొలపడానికి వచ్చినట్లుగా అనిపిస్తోంది అటు హిందూ ధర్మ ఛానల్ని అభినందిస్తూ ఈనాడు కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారు ఆశీర్వదిస్తున్నాను భక్త ప్రహ్లాదులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హిందూ ధర్మం ఛానల్ వారికి నా అభినందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయం సత్యవాణి గారికి నా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చిన్నపిల్లలందరూ చక్కగా శ్లోకాలు చెప్పడానికి వచ్చారు వారందరికీ నా ఆశీస్సులు మన భక్త ప్రహ్లాదుల కార్యక్రమం మొదలు పెడదాం భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తున్నాడు కారుణ్య కారుణ్య ఇప్పుడు నువ్వు ఎన్నో శ్లోకం పాడుతున్నావు నేను దశమోధ్యాయంలో ఒక నుంచి పది వరకు చెప్పబోతున్నా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అద దశమోధ్యాయ విభూతియోగ శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामिहितकाम्यया न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वसः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढसमत्येषु सर्वपापैः प्रमुच्यते బుద్ధి జ్ఞానమసమ్మోహ శమ సత్యం ధమ శమ సుఖం దుఃఖం భవో బావో భయం చాభయమే చ అహింస సమతాతుష్టి ధ్యానా ధ్యానం విశిష్యతే కారుణ్య శ్లోకాలు ఎలా చెప్పాడో సత్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం కారుణ్య బాగా చెప్పావు ముఖ్యంగా నీ చిరునవ్వు చాలా నచ్చింది నన్న నాకు ఆ బొట్టు పెట్టుకున్నావు చూసావా ఆ బొట్టు పెట్టుకోవడం కళ్ళు మరింత కాంతివంతంగా ఉన్నాయి అందుకే మన హిందూ ధర్మంలో నుదుట కుంకుమ పెట్టుకోవడం తిలకం పెట్టుకోవడం మంచి సంప్రదాయం చిన్నతనం నుంచి ఇలా పిల్లలందరూ ఇలా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేస్తే బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది కళ్ళు కాంతివంతంగా ఉంటాయి ఏమిటి మాట కూడా చక్కగా వస్తుంది ఇకపోతే నువ్వు చెప్పే విధానంలో బాగుంది కానీ ఒత్తులు ఇంకా కొంచెం గట్టిగా పలకాలి ఒత్తులు మహాప్రాణాలు మనకి ప్రాణశక్తిని కూడా పెంచుతుంది అనమాట ఎప్పుడైతే ఒత్తులతో కనుక మనం చక్కగా ఉచ్చరిస్తే ఆ వైబ్రేషన్స్ ఆ తరంగాలు కూడా మనకి ఒక అనుభూతిని కూడా కలిగిస్తాయి అర్థవంతంగా కూడా ఉంటాయి లేకపోతే అర్థం కూడా మారిపోతుంది ఈసారి చెప్పేటప్పుడు ఒత్తులు జాగ్రత్తగా చూసుకుని చక్కగా ఉచ్చరించు గాడ్ బ్లెస్ యూ నాన్న బాగా చెప్పావు కారుణ్య శ్లోకాలు ఎలా చెప్పారో స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం కారుణ్య చక్కగా నాన్న నువ్వు చెప్పిన శ్లోకం అధ్యాయం ఎన్నోది పదోది పదో పదోది విభూతి యోగం అవునా విభూతి వెరీ గుడ్ ఏదైనా భగవద్గీత చదవడం యోగమే ఓకే మొత్తం అన్ని అన్ని అధ్యాయాలు కూడా యోగం అనే చెప్పాలి ఇంత చిన్నప్పుడే మీరు ఇంత మంచిగా చదవడం అనేది అది ఒక పెద్ద యోగం ఓకే భూ అంటే ఏంటి ఉండడం ఓకే వి అంటే విశేషం విశేషంగా ఉండడం అంటే భగవంతుడు మన పట్ల విశేషమైన ఆదరణ కరుణ చూపించడానికి మనం ఇది చదివితే అదే ఒక పెద్ద యోగం అవుతుంది చక్కగా చెప్పావు అమ్మగారు చెప్పినట్టు ఒత్తులు చూసుకోవాలి ఇంకొంచెం చక్కగా విభూతి అను ఒత్తు పెట్టు చెప్పు విభూతి విభూతి భక్తి ఓకే వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు ధన్యవాదం ఇప్పుడు శ్లోకాలు చెప్పడానికి రాబోతుంది చరిష్ట చరిష్ట ఇప్పుడు నువ్వు ఎన్నో అధ్యాయం శ్లోకం చెప్తున్నావు పురుషోత్తమ యోగ నమ ఓం ఓం ఓ శ్రీమద్భగ रसोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः यतन्तो योगिनश्चैनं पश्चन्त्यात्मन्यवस्थितं यतन्तो प्रकृतात्मानो नैनं पश्चन्त्यचेतसां यदादि त्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्छन्द्रमसि याग्नौ तत् तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यह पुष्णामि चौषधी सर्वा सोमो भूत्व रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणपानसमायुक्तं पचम्यन्नं चतुर्विदं, सर्वस्य चाहं हृदि सन्निविष्टो मथस्मृतिज्ञानमपोहनं च वेधैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहं त्वाविमौ पुरुषो लोके क्षरक्षर एव चा क्षरः सर्वाणि भूतानि कूटस् तोक्षर उच्यते उत्तमपुरुषस्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्वा बिभर्तव्य ईश्वरः यस्माक्षरमतीतोऽहमा अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमं स सर्वविभजति मां सर्वभावेन भारत इति गृह्यतमं शास्त्रम् इदमु मयानघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारता ॐ तस्तदिति श्रीमद्भगवद्गीतासु उपनिषस्तु ब्रह्मविद्यायां योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగోనామ పంచదశోధ్యాయ హరి ఓం శ్రీ గురువ్యో నమ హరి ఓం చరిష్ట చాలా బాగా పాడా ఇప్పుడు మనము సత్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం చరిష్ట చాలా బాగా చెప్పావమ్మా నాకు ఎక్కడ ముచ్చటేసిందంటే సాధారణంగా ఈ వయసులో పళ్ళు ఊడతాయి నీకు కూడా అట్లాగే పళ్ళు ఊడినాయి కానీ ఆ ఉచ్చరించేటప్పుడు అది ఎక్కడా కూడా నువ్వు ఆ శృతి తప్పకుండా ఉండడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉన్నదో నిజంగా నాకు చాలా ముచ్చట కలిపింది చాలా చక్కగా ఉచ్చరించావు చాలా బాగా చెప్పావు అమ్మా ఇప్పుడు మనం స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం చరిష్ట చక్కగా చెప్పావమ్మా రాగయుక్తంగా పాడావు చక్కగా వెరీ గుడ్ అయితే అర్థం కూడా తెలుసుకొని ఈసారి ఇంకా చక్కగా పాడాలి జరిష్ట చాలా బాగా పాడావు ధన్యవాదములు ఇప్పుడు మనం శ్లోకాలు చెప్పడానికి అక్షరాన్ని పిలుద్దాం అక్షర ఇప్పుడు నువ్వు ఎన్నో శ్లోకం పాడుతున్నావు భగవద్గీత నేను భక్తి యోగాలో ఒకటి నుంచి పది వరకు పాడుతున్నా ఓం శ్రీమద్ భగవద్గీత अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वं पर्युपासते ईक्षाभ्यक्षरमव्यक्तं तेषां के योगविक्तमा श्रीभगवानुवाच ये वेश्यमनोयेमा नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता, ते मे युक्ततमा मता ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्ता पर्युपासते ध्रुवं सन्नियं ప్రాప్నువంతి చాలా బాగా పాడావు ఇప్పుడు మనం సత్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం కొంచెం గొంతెత్తి గనక ఉచ్చరిస్తే బాగుంటుందమ్మా ఇంకా కొంచెం ఉచ్చారణలు ఏమిటంటే కొంచెం ఒత్తులు పలకాలి బాని ముఖ్య ముఖ్యంగా భగవద్గీత భగవద్గీత అనకూడదు ఏమనాలి భగవద్గీత అను భగవద్గీత కానీ చాలా చక్కగా చెప్పావు రాగయుక్తంగా చెప్పావు కొంచెం గట్టిగా చెప్తే ఇంకా బాగుంటుంది ఇంకా బాగా సాధన చేయి బ్లెస్ యూ అమ్మా ధన్యవాదాలు ఇప్పుడు మనం స్వాతి గారిని ఆడికి తెలుసుకుందాం అక్షరా చాలా చక్కగా చెప్పావు కొంచెం భయపడకుండా చెప్పేసారి ఓకే భక్తి యోగం అంటే దేవుడి మీద భక్తిని పెంచుకోవడం అక్షర తప్పకుండా మంచిగా చెప్పేసారి కొంచెం భయపడకుండా చెప్పు ఓకే ధన్యవాదాలు వాళ్ళ ముగ్గురితో చాలా బాగా చెప్పించావు మరి నీ సంగతి ఏమిటి నువ్వేం చెప్పవా మరి నిన్ను పిలవడానికి ఎవరు లేరు కదా నేనున్నాను కదరా ఏం చెప్తావు నువ్వు భగవద్గీత శ్లోకాలు ఇంకేమరి మొదలెట్టు అయనేషుచ సర్వేషు యదా భాగమవస్తితాః భీష్మేవా రక్షన్ తనయన్ హర్షం గురు వృద్ధ పితామహ సింహనార్ద విన్యోచై శంకం దద్పతాపవాణవానకొోముఖా సహ సైవాహన్యంత సశబ్దస్లోభవత్ తత తేతైరైరుక్తే మహతిశ్యం తేస్త మాధవ పాండవాశ్చేవా దివ్యోశంకో ప్రదన్మతు చాలా చక్కగా చెప్పావు ధన్వి ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు మయూరి శంభుని గారు మయూరి శంభుని గారి దగ్గర నేర్చుకున్నావు అప్పుడప్పుడు అమ్మ కూడా నీ చేత ప్రాక్టీస్ చేస్తుందా మా మమ్మీ చేస్తుంది మరి ఇది నేర్చుకోవడంలో నీకు ఇంట్రెస్ట్గా ఉంటుందా పోరు కొడుతుందా ఇంట్రెస్ట్ ఇంకా బాగా నేర్చుకుంటావు చాలా సంతోషం అమ్మ చాలా చక్కగా చెప్పావు ఇంకా బాగా సాధన చెయ్యి మీకు నేర్పిన గురువులు గర్వపడేటట్టుగా మీరు తయారు కావాలి మే గా ధన్వి చక్కగా చెప్పావు చాలా బాగుంది నీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది కీప్ ఇట్ అప్ ఓకే थ्यू ॐ जतवेदसे सुनवमसो ममरातीयतो निदधातिवेतः स न पश्यदति दुर्गानि विश्वा न वेवसिन्धुं दुरिताचग्निः तामग्निवर्णां तपसा ज्वलन्ती వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవి గుం శరణమహం ప్రపత్యే సుతరసితరసే నమః కరుణ్య ఎలా పారాడో సత్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం కరుణ్య చాలా సంతోషం ఇస్తుంది ఎందుకో తెలుసా నా ఎలవేలుపు దుర్గాదేవి అటువంటి దుర్గా సూక్తాన్ని వినిపించి నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగించావు ఇప్పుడు మన స్వాతి అడిగి తెలుసుకుందాం కారుణ్య చక్కగా చెప్పావు రాగయుక్తంగా బాగుంది కూడా కానీ నువ్వు ఎంతో చక్కగా రాగయుక్తంగా బాగా చెప్పావు ఓకే గాడ్ బ్లెస్ యూ అమ్మా ధన్యవాదములు ఇప్పుడు నిత్య స్మరణ శ్లోకాలు చెప్పడానికి వస్తుంది చరిష్ట శ్లోకం పాడుతున్నా నేను హనుమాన్ పాడుతున్నాను श्री श्रीगुरुचरणसरोजरजा निजमनङ्कुरसुधारिषितरां वरनौ रघुवरविमलय स जोदायकफलचारिशितरां बुद्धिहीनतनुजानके सुमिरौ विद्या देहु मोहि हरहु कले सविकार सुतराम जय हनुमान् ज्ञानगुणसागर जय कपी सति हुलोकबुजागर रामदूत अतुलित बलदामा पुत्र पवन सुतनामा महावीरविक्रम भजरंगी। सुमति निवार सुमति के हादज्र ध्वजा विराजय कांदे मुंज नेू साजय शंकर सुबुना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम प्रभु चरित्र सुनिबे रसिया राम लखन सीतामनभसिया सूक्ष्मरूप दरिषि कावा वा रूप धरि जलावा भीम भीमरूप धरि असुर संहारे रामचन्द्रके कार्य संवारे लाय स जीवन लखन जियाए आय श्रीरघुवीर हर शिबुर रघुपति किन्हीं बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहसा बदन तुम्हारो ऐसा गावा असा कहि श्रीपति कंटलगावै सनकादिक ब्रह्मा निमुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिगपाल जहन्ते कवि कोविद कहि सखे कहाँते तुम वो पुकार सुग्रीवहिं कीन्हा राम मिला

చాలా బాగా చెప్పావమ్మా చాలా చాలా బాగా చెప్పావు చాలా ముద్దొచ్చా నువ్వు చెప్తూ ఉంటే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళావు పిల్లలందరూ చిన్నప్పటి నుంచే గని హనుమాన్ చాలీసా హనుమంతుణ్ణి ప్రార్థించటం మొదలు పెడితే ఏమొస్తుందో తెలుసా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాం లభేత్ బుద్ధి బలము యశస్సు ఏమ్మా బద్దకు ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నప్పుడు హనుమంతుడిని తలుచుకుంటే అందుకని హనుమంతుడు లేని ఊరుండదు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసాని అని బాగా అభిమానిస్తారు గానం చేస్తుంటారు పాడుతూ ఉంటారు అటువంటి హనుమంతుడు ఏ విధంగా అయితే రాముడి యొక్క ఆజ్యం మేరకు ఒక గొప్ప సేవకుడిగా పూజింపబడ్డాడో మీరు కూడా తల్లిదండ్రులు ఏ మాట అయితే చెప్పారో ఏ పని అయితే చెప్పారో ఆ పని ఆ విధంగా అవలీలుగా చేసేయాలి మీ గురువుగారు ఏదైనా చెప్పారనుకో మీ మాస్టారో మీ టీచరో వెంటనే చేసేయాలి ఎవరిని గుర్తు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు జాయ్ బజరంగ బలి అనగానే మనం పనిలోకి ప్రవేశిస్తే ఆ పని సఫలీకృతం అవుతుంది అనమాట చాలా బాగా చాలా బాగా చెప్పావమ్మా గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు మనం స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం చరిష్ట ఎంత బాగా చెప్పావంటే పాడేవు ఎంతో బాగా పాడేవు నీ శృతి లయ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నువ్వు తాళం వేసుకోలేదు కానీ తాళంలోనే పాడావు నిశృతి కూడా చక్కగా ఉంది నేర్చుకోకే మ్యూజిక్ నేర్చుకొని చక్కగా పాడుతూ ఉండు అలాగే హనుమంతుడిని తలుచుకుంటేనే ఏంటి ఉత్సాహం ఎనర్జీ కదా ఆయన మొదలైనప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే రామాయణంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి సీతమ్మవారి దగ్గరికి వెళ్ళి అంగుళీకం ఇచ్చే వరకు అంతా కూడా అంతా సుందరకాండే అంతా సుందరంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మనకి ధైర్యాన్ని ఇచ్చే ఒక పెద్ద దేవుడు ఆయన అవునా కదా ఆయన ఎలా వెళ్ళారు అలా ఒక కంగలో దాటేశారు సముద్రాన్ని అవలీలగా అలాగే మనం కూడా శక్తి బలం తెచ్చుకొని ఉత్సాహంగా ఉండాలంటే ఆయన్ని పూజించాలి అలాగే నువ్వు చక్కగా పాడేవు కూడా గాడ్ బ్లెస్ ధన్యవాదములు ఇప్పుడు నిత్య స్మరణ శ్లోకాలు పాడడానికి వస్తుంది అక్షర అక్షర ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు పాడుతున్నావు నేను మహాలక్ష్మి ఆష్టకం పాడుతున్నా नमस्तेस्तु महामाये सुरपूजिते, शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु नमस्तेस्तु गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवि महालक्ष्मी नमोस्तु सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवि महालक्ष्मी नमोस्तु సిద్ధి బుద్ధి ప్రదాదేవి భక్తి ముక్తి ప్రధాయి మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్ ఆద్యాంతరహితే దేవి ఆదిశక్షి మహేశ్వరి యోగగ్ని యోగ సంబుద్ధి మహాలక్ష్మి నమోస్ అక్షరాను బాగా చెప్పావు సత్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం అక్షరా ఎందుకు ఈరోజు నీరసంగా ఉన్నావు మనము ఏం తెలియదు నుండి ప్రయత్నం మంచిదే నేర్చుకుంటున్నా ఇంకా సాధన చేయాలి ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనే ముందు మనం పాల్గొనాలి అని అనుకున్నప్పుడు సాధన ప్రారంభం కావాలి అక్కడ వెళ్ళినప్పుడు మనం బాగా చెప్పగలగాలి దాన్ని సిద్ధపడాలి మనం మహాలక్ష్మి స్తోత్రం చాలా వినసొంపుగా ఉంటుంది చెప్తూ ఉన్న కొద్దీ మనలో ఒక ఉత్సాహం ఒక భక్తిభావం పెరుగుతుంది అందుకని అన్నింటిని మిళితం చేసుకుని ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు మనకు తెలియకుండా మనకి కూడా ఒక ఆనందం కలుగుతుంది ఏమ్మా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి నువ్వు ఓకేమ్మా గాడ్ బ్లెస్ ప్రిపేర్ అవుతావు నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టు ఇప్పుడు మన స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం అక్షర అక్షరాలు బాగా నేర్చుకోవాలి బాగా పలకాలంటే ఎనర్జీ రావాలంటే బాగా తినాలి కూడా కదా ఇప్పుడు నువ్వు పాడింది మహాలక్ష్మి అష్టకం కదా మొత్తం ఎంతమంది లక్ష్ములు మనకి అష్టలక్ష్ములు ఎనిమిది మంది అవన్నీ ఏంటి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి ఇంతమంది ఉన్నారు ఓకే అంటే ఎవరిని అందులో ఏది పూజించినా ఏదైనా మనకి ఆవిడే ఇస్తుంది వృద్ధిని సంపదని విద్యని అన్నిటినీ ప్రసాదించేది ఆవిడే ఓకే లక్ష్మీదేవిని చక్కగా పూజించుకో మంచిగా డబ్బులు వస్తాయి కదా ఇష్టమైన డబ్బులే కాదు విద్య కూడా బుద్ధి యశస్సు ధైర్యం అన్నీ ఆవిడిచ్చేది ఉంది ఓకే నువ్వు చక్కగా పాడేవు కానీ ఇంకా ఎనర్జీతో పాడు ఓకే గాడ్ బ్లెస్ యు ధన్వి అందరి పిల్లల్ని పిలిచేవు చక్కగా పాడేరు వాళ్ళు మరి ఇప్పుడు నువ్వేం పాడుతున్నావు చెప్పు లలిత సహాము అబ్బా వెరీ గుడ్ పాడేసే ఓ ఐ హీ

చెవింద మనీషేణి కనక్ కో మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికోభిత ముఖచంద్ర కలం కాబా మృగనాభి విశేషిక వదన స్మర మాంగళ్యా గృహ తోరణ చిల్లికా

నువ్వు లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటే నీ నోటి వెంకే నేను చూస్తూ ఉంటే ఎంత తీయగా ఉన్నాయంటే మామిడి తాండ్ర తింటే ఎంత పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటే అంత రుచిగా అనిపించిందిరా నాకు చక్కగా ఉచ్చరించావు గానయుక్తంగా చదివా బాగుంది తన్వి చాలా బాగుంది చాలా చక్కగా చెప్పావు మొత్తం శ్లోకాజ్ అన్నీ భావయుక్తంగా కూడా చెప్పావు ఎక్కడ పదాలు అక్కడ విరవకుండా కరెక్ట్గా ఎలా చెప్పాలో అలాగే చెప్పావు ఓకే చాలా బాగుంది ఈ భక్త ప్రహ్లాదుల కార్యక్రమంలో ఇంకా ఎంతో మంది చిన్నారులు పాల్గొనాలి అలా పాల్గొనడంలో అటు తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది చూసే వాళ్ళకి కూడా ప్రేరణ ఇస్తుంది ఇంకా ఎంతో మంది పిల్లలకి నేర్చుకోవాలని ఆసక్తి కూడా కలుగుతుంది ప్రోత్సహించండి ఉత్సాహపరచండి వచ్చే వారం మరికొంతమంది భక్త ప్రహ్లాదులతో మళ్ళీ కలుసుకుందాం జన సుఖినో